రెండవ తరగతి తెలుగు వీడియో పాఠం చిట్టి చిట్టి మిరియాలు చదవడం రాయడంకు సంబంధించిన కృత్యాలు ఈ వీడియో పాఠం ద్వారా తెలుసుకుందాం. పిల్లలు క్రింది గేయాన్ని పొడిగించండి. అల్లవారి కుక్క భౌ భౌ మన్నది, చంకలో పాపాయి క్యార్ క్యార్ మన్నది, కలుగులోన ఎలుకు పిల్ల కీచు కీచు మన్నది, గంప కింద కోడి పెట్ట కుక్కొరకో మన్నది, గోడ మీద కోతి పిల్ల కిచ కిచ మన్నది, శాలలోన ఆవు దూడ అంబా అంబా అన్నది. పిల్లలు ఈ చిట్టి చిట్టి మిరియాలు పాఠం చూడండి. ఈ పదాలను చదవండి. పాఠంలో ఉన్న వాటిని గుర్తించి వాటి చుట్టూ సున్నా చుట్టండి. చెట్టు బంక మట్టి, చిట్టి చిట్టి మిరియాలు, చల్ల పిల్లి, బల్లి, మల్లెపూలు, పాప. ఇప్పుడు ఈ పదాలను పాఠంలో గుర్తిద్దాం. ముందుగా చెట్టు అనే పదం పాఠంలో ఎక్కడ ఉందో చూడండి. చెట్టు. బంకమట్టి అనే పదం పాఠంలో లేదు. మరలా చిట్టి చిట్టి మిరియాలు, అది ఎక్కడ ఉంది? మొదట్లోనే ఉంది, దానికి సున్నా చుట్టండి. చల్ల, అది కూడా సున్నా చుట్టాం. పిల్లి, బల్లి, అలాగే మల్లెపూలు, ఈ మూడు పదాలు కూడా మన పాఠంలో లేవు. అలాగే చివరగా పాప అనే పదం ఎక్కడ ఉంది? దానికి సున్నా చుట్టాం. అలాగే మీ పాఠ్య పుస్తకాలలో ఈ పదాలకు సున్నా చుట్టండి. క్రింది పదాలలో గీత గీసిన అక్షరానికి అదే అక్షరం ఒత్తు చేర్చి చదవండి, రాయండి. చెట్టు, చెట్టు. అలాగే చూసారా, ఇక్కడ లీ కింద ఒత్తి లేదు కాబట్టి దాన్ని ఒత్తి పెట్టి మనం రాద్దాం. పిల్లి, అలాగే పొట్టేలు, పొట్ట, బల్లి. ఒకసారి ఈ పదాలను చదువుదాం. చెట్టు, పిల్లి, పొట్టేలు, పొట్ట, బల్లి. క్రింది అక్షరాలను కలుపుతూ పదాలు చదవండి, రాయండి. పిట్ట, పూ ఇట్ట, పొట్ట, అట్ట, గిట్ట, బల్ల, చల్ల, పిల్ల, పొల్ల, రొట్టె, పెట్టె, కట్టె, ముట్టె, చెల్లి, తల్లి, బల్లి, నల్లి. ఈ పదాలను మీ పాఠ్యపుస్తకాలలో రాయండి. క్రింది వాక్యాలు గబగబా చదవండి. గోడ మీద బల్లి పిల్ల, బల్ల కింద పిల్లి పిల్ల, చెట్టు మీద పాలపిట్ట,
చెట్టు కింద పాము పుట్ట. గట్టు మీద రావి చెట్టు, గట్టు కింద రేగు చెట్టు. మరొకసారి చదువుదాం. గోడ మీద బల్లి పిల్ల, బల్ల కింద పిల్లి పిల్ల. చెట్టు మీద పాలపిట్ట, చెట్టు కింద పాము పుట్ట. గట్టు మీద రావి చెట్టు, గట్టు కింద రేగు చెట్టు. ఇలాగే మీరు కూడా గబగబా చదవండి. క్రింది పదాలు వాక్యాలలో ఎక్కడ ఉండాలో చూసి రాయండి. ముందుగా ఇక్కడ ఇచ్చిన పదాలను చదువుదాం. పెట్టింది, పట్టింది, చల్లింది, అల్లింది. మొదటగా అనిత గింజలు చల్లింది. గిరిజ పూలదండ అల్లింది. పావని రజనికి బొట్టు పెట్టింది. పాము ఎలుకను పట్టింది. మరొకసారి ఈ వాక్యాలను చదువుదామండి. అనిత గింజలు చల్లింది. గిరిజ పూలదండ అల్లింది. పావని రజనికి బొట్టు పెట్టింది. పాము ఎలుకను పట్టింది. క్రింది పదాలు చదవండి. వాటి వరుసను సరిచేసి వాక్యాలు రాయండి. అంటే వాక్యంలో అక్షరాలు తారుమారైపోయి ఉన్నాయి, పదాలు వాటిని సరిచేసి రాస్తే. పల్లవి పట్టు చీర కట్టింది. అలాగే ఇక్కడ చూడండి, మల్లెపూలు తెల్లగా ఉంటాయి. చింతకాయ పొల్లగా ఉంటుంది. కోడిపిల్ల పైకి ఎగరలేదు. క్రింది ఒత్తు అక్షరాలకు గుణింతం రాయండి. అవి ఉండే పదాలు రాయండి. ఎట్ట, ఎట్టా, ఇట్టి, ఇట్టి, ఇట్టు, ఇట్టు, ఇట్టే, ఇట్టే, ఇట్టై, ఇట్టో, ఇట్టో, ఇట్టౌ, ఇట్టం. తర్వాత ఇల్లా అనే గుణంతో చూద్దాం. ఇల్లా, ఇల్లా, ఇల్లి, ఇల్లి, ఇల్లు, ఇల్లు, ఇల్లే, ఇల్లే, ఇల్లై, ఇల్లో, ఇల్లో, ఎల్లౌ, ఎల్లం. ఇప్పుడు క్రింద ఇవ్వబడిన అక్షరాలతో పదాలను రాద్దాం. ఇట్ట, కట్ట, తట్ట, మట్ట, అట్ట. అలాగే ఇల్లి, పిల్లి, బల్లి, తల్లి, చెల్లి. అలాగే ఇట్టు, అట్టు, నట్టు, పట్టు, కట్టు. అలాగే ఇల్లే, పల్లె, మల్లె, అల్లే, జల్లే. తట్ట, మట్ట, అట్ట, బల్లి, తల్లి, చెల్లి, నట్టు, పట్టు, కట్టు, మల్లె, అల్లే, జల్లే. ఈ పదాలను మీ పాఠ్యపుస్తకాలలో కూడా రాయండి. క్రింది బొమ్మలకు పేర్లు రాయండి. వాటితో వాక్యం చెప్పండి.
రాయండి. ముందుగా ఈ బొమ్మలకు పేర్లు రాద్దాం. పొట్టేలు, ఈ బొమ్మ చూడండి ఏమిటిది, పొట్ట. తరువాత జల్లెడ, ఇది బల్లి. కట్టెలు, ఇల్లు. తర్వాత ఈ బొమ్మలతో వాక్యాలు కూడా రాద్దాం. పిల్లలు ఈ బొమ్మను చూడండి ఏమిటిది, పొట్టేలు బలంగా ఉంది. దీనికి సంబంధించిన వాక్యం రాద్దాం. పొట్టలో పాము ఉంటుంది. తరువాత జల్లెడతో పిండిని జల్లిస్తారు. బల్లి గోడ మీద ఉంది. కట్టెలతో వంట చేస్తాము. మా ఇల్లు నాకు ఇష్టం. చెట్టుకు సంబంధించిన పదాలు ఇక్కడ రాద్దామండి. చెట్టు ఆకులు ఉంది కదా, అలాగ మరికొన్ని పదాలు రాద్దాం. కాయలు, పూలు, మొగ్గలు, మొదలు, బెరడు, ఆకులు, కాండం, పండు, వేర్లు, కొమ్మలు, నీడ, గాలి. పిల్లలు క్రింది బొమ్మను చూడండి, దాని గురించి రాయండి. ఒక్కసారి ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఏం చేస్తున్నారనేది ఒక్కసారి పరిశీలించండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టు మీద కాకి, పిల్లలు ఉన్నాయి, అలాగే ఒక పాప ఒక బాబు కూడా ఆ చెట్టు వైపు చూసి ఏవో మాట్లాడుకుంటున్నారు. ఒకసారి దాని గురించి మనం రాద్దాం. చెట్టు మీద ఒక కాకి గూడు ఉంది. కాకి గూటిలో గుడ్లు పెట్టింది, అవి పొదిగి పిల్లలు వచ్చాయి. కాకి వాటికి ఆహారం తెచ్చి పెడుతుంది. చెట్టు కింద ఒక బాలుడు ఒక బాలిక ఉన్నారు. వారు కాకిని పరీక్షించి చూస్తున్నారు. కాకి పిల్లలపై ఉన్న ప్రేమను గురించి మాట్లాడుకుంటున్నారు. మరొకసారి, చెట్టు మీద ఒక కాకి గూడు ఉంది. కాకి గూటిలో గుడ్లు పెట్టింది, అవి పొదిగి పిల్లలు వచ్చాయి. కాకి వాటికి ఆహారం తెచ్చి పెడుతుంది. చెట్టు కింద ఒక బాలుడు ఒక బాలిక ఉన్నారు. వారు కాకిని పరీక్షించి చూస్తున్నారు. కాకి పిల్లలపై ఉన్న ప్రేమను గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.